అమ్మ నమస్తే నమస్తే వెయిట్ లాస్ అవ్వాలంటే ఎలాంటి మార్పులు వెయిట్ ఎందుకు పుట్టాను అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అయిపోతూ ఉంటారు కదా దానికి కొన్ని కారణాలు ఉన్నాయి కొంతమందికి జన్మత గా ఉంటుంది సమస్య కాకపోతే వాళ్ళు కూడా మరీ ఎక్కువ కాకుండా కాస్త అదుపులో ఉండేట్టు చేసుకోవచ్చు తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఉంటుంది వెయిట్ వెయిట్ పుట్టింగ్ అప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం ఉంటాయి ఇంకా లేకపోతే తరచుగా ఎక్కువగా మనకు కనపడుతున్నది ఎట్లాంటిది అంటే ఏమీ ఆరోగ్య సమస్యలేకుండానే వెయిట్ పుటాన్ పుటాన్ చేయడం కనపడుతుంది తర్వాత బాలెంతలు ఒకళ్ళు బరువు పెరుగుతారు అది కూడా తగ్గాక పిల్లలకి పాలిస్తూ ఉంటే సహజంగా తగ్గుతారు లేదంటే తర్వాత దానికి ఏర్పాట్లు చూసుకోవాలి ఏంటంటే అసలు వెయిట్ పెరగడానికి కారణం మనం తీసుకున్నటువంటి ఆహారం శరీరంలో శక్తిగా పరిణమించకుండా కొవ్వుగా పేరుకుపోవడమే కారణం అవును అంతే కదా అవునమ్మ అతి మామూలు భాషలో చెప్పుకోవాలంటే అంతే కారణం అటువంటిది దాన్ని అది కొవ్వుగా మారకుండా ఏర్పాటు చూసుకోవాలి ఏం చేయాలి కొవ్వుగా మారకుండా ఉండాలంటే ఖర్చు చేయాలి ఖర్చు చేయాలి ఖర్చు చేయాలి అంటే ఎప్పుడు ఖర్చు చేస్తారు పగటి పూట పని చేస్తే ఖర్చు చేస్తారు అంతే కదా శ్రమ కల్పించాలి ఇప్పుడు సాధారణంగా ఈ వెయిట్ ఆన్ చేసేటటువంటి వాళ్ళు రెండు మూడు తరగతులకు చెందు ఉంటారు ఒకటి రాత్రి పూట బాగా తినేవాళ్ళు రెండు కూర్చున్న చోటు నుంచి కదలకుండా పనిచేసేవాళ్ళు ఇంకొకళ్ళు అసలు అవసరం ఉన్నా లేకపోయినా ఇరవై నాలుగు గంటలు నోరనే మిల్లు ఆడుతూ ఉండేవాళ్ళు మూడు రకాలు ఈ మూడింటిలోనూ మనకి మం కారణాలు చెప్పిన తర్వాత దాన్ని పోగొట్టుకునే పద్ధతులు కూడా కనపడాలి ఉన్నాయి కదా ఒకటి కూర్చున్న చోటు నుంచి కదలని వాళ్ళు అన్నాం అంటే సాధారణంగా వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు ఇంట్లో పని పాట లేకుండా కూర్చునేటటువంటి వాళ్ళు కావచ్చు మాకు బాగా ఉంది అతిశయంతో పని వాళ్ళని దగ్గర పెట్టుకుని టీవీ రిమోట్ కూడా వాళ్ళు తీయడానికి బద్దకించి పక్కనున్నటువంటి వాళ్ళతో ఛానల్ మార్చమని చెప్పేవాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకి చాలా మరి తిన్న ఆహారం ఏమవ్వాలి అరగాలి ఖర్చు శక్తిగా మారితే ఖర్చు అవ్వాలి కదా శక్తిగా మారకపోతే ఏమవుతుంది లోపల కొవ్వుగా పేరుకుపోతుంది అందుకే ఆ రిమోట్ వచ్చిన కొత్తల్లో ఒక చిన్న మాట చెప్పారు వెయిట్ లాస్ కి ఒక టెక్నిక్ చెప్తున్నాము రిమోట్ పక్కన పెట్టి ఛానల్ మార్చాలన్నప్పుడల్లా మీరు టీవీ దగ్గరికి వెళ్ళి మార్చుకోండి ఒకప్పుడు అట్లాగే ఉండేది కదా అలా టీవీ దగ్గరికి వెళ్ళి ఛానల్ మార్చినప్పుడన్నా మనకి కొంతన్నా లేచిన యాక్టివిటీ ఉంటుంది ఉంటుంది కాబట్టి అంటే దానివల్ల పెద్దగా శ్రమ తగ్గుతుంది ఎక్కువగా ఖర్చు అయిపోతాయి క్యాలరీస్ అని చెప్పలేం కానీ అసలు కదలకుండా కూర్చోవటం కన్నా నయం కదా అవునమ్మా అంచేత చురుకుగా పనిచేయడం అన్నది మొదలు పెడితే ఈ మధ్యకాలంలో కార్పొరేట్ ఆఫీసుల్లోనూ తర్వాత ఈ ఎంఎన్సీల్లోనూ వాటిల్లో కూడా అంటే ప్రస్తుతం రెండేళ్ల నుంచి ఎక్కువ లేదనుకో ఇంటి దగ్గరే చూస్తున్నారు ముందు వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళు లేచి ప్రతి హాఫ్ అన్ కి లేచి పది అడుగులు వేసి అంటే దానివల్ల రెండు మూడు ఉపయోగాలు ఉన్నాయి ఏమిటంటే ఒకటి కాస్త ఎనర్జీ ఖర్చు అవడం క్యాలరీస్ ఖర్చు అవ్వడం తర్వాత బద్ధకం తగ్గి కాస్త చురుకులు ఉండటం మొనాటని తగ్గుతుంది ఆ మొనాటని దగ్గర పనిచేస్తారని అదొకటి ప్రధానమైనటువంటి కారణం వీలెంత వరకు కదులుతూ ఉండడం ఇది ఒకటైతే ఇంకొకటి ఏమిటంటే ఇందాకన్నా మనం వెయిట్ పెరగడానికి కారణం మనం తిన్న ఆహారం ఎనర్జీగా క్యాలరీస్ గా అయ్యేది ఖర్చు అవ్వాలి అని అలా ఖర్చు అవ్వకపోతే కొవ్వుగా పేరుకుపోతుందని ఎప్పుడు ఖర్చు అవుతుంది పని చేస్తాం పని చేస్తే తింటాం కనుక పొద్దున పూట మీరు పది పదిన్నర మాక్సిమం పదకొండు గంటల లోపల మీకు ఇష్టం వచ్చిన పదార్థాలు ఇష్టం వచ్చినంత తినండి ఏవైనా వైద్యుడి తినద్దు అని వేరే అనారోగ్య కారణంగా చెప్తే తప్ప తినచ్చు చక్కగా తినండి రోజంతా ఇంతో పనిచేస్తాం కదా అంతా కదలకుండా కూర్చున్న వాళ్ళ కనీసం మంచిన ఎవరిన తెచ్చిస్తే తాగడానికన్నా చేయగలుపుతారు కదా అవును కనీసం కనీసం అట్లాంటివేవో ఉంటాయి ఫోన్ వస్తే మాట్లాడడం ఏదో ఒకటి ఉంటాయి ఎంతో పని పనిచేస్తారు కదమ్మా అందువల్ల కొద్దిగా నా ఖర్చు అవుతుంది అది పర్వాలేదు కానీ రాత్రి నిద్రపోవడానికి మూడు గంటల ముందు తిన్నది కూడా ఇంతో ఖర్చు అవుతుంది కనుక వెయిట్ పుట్ ఆన్ చేయకూడదు అనుకున్న వాళ్ళు రాత్రి నిద్రపోయే సమయానికి మూడు గంటల ముందు తినడం మానేయాలమ్మా అది కానీ ఉబేస్టీ తగ్గించుకోవాలి అనే లక్షణం అనే కోరిక గనక ఉన్నట్టయితే అదొక్కటి చేయాలి తప్పనిసరిగా ఆకలి వేస్తుందండి వేస్తుంది ఎందుకేదో అలవాటు కదా ఆ సమయానికి లోపల జీర్ణరసాలు ఉత్పత్తి అవ్వడం అన్నది మొదలవుతూ ఉంటాయి ఆకలి అంటే అదే కదా ఆ జీర్ణరసాలు ఉత్పత్తి అయినప్పుడు అలా కాసిన మంచి తాగుతూ ఉండండి లేదంటే దాంట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకోండి ఇది ఒకటి అది పగలెంత తిన్నా పర్వాలేదు కానీ సూ సూర్యాస్తమయం తర్వాత తినడం మానితే ఒబేసిటీ చాలా వరకు తగ్గుతుంది ఇది ఆహార నియమంలో పాటించాల్సింది మరొకటి ఏమిటి అంటే అధికంగా కొవ్వు పదార్థాలు ఉన్నవి కానీ బేక్డ్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఏరేటెడ్ డ్రింక్స్ కానీ తాగడం మానేయాలి ఓకే అమ్మా ఏరేటెడ్ డ్రింక్స్ వల్ల కూడా డైజెషన్కి సంబంధించిన సమస్యలు వస్తాయి ఈ ఏరేటెడ్ డ్రింక్స్లో ఏమి ఎయిర్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడే కదా అంటే అది కర్బనమే కదా బొగ్గే కదా అక్కడ లోపల చేరడం గట్టిగా ఉండడం అది పుష్ అవుట్ చేసేటటువంటి ఫెసిలిటీ ఉంటే సరి లేకపోతే పేరుకుపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి కనుక అవి మానేయడం వీలైనంత తీపి పదార్థాలు కొంచెం తగ్గించాలి తీపి పదార్థాలు అన్నప్పుడు కూడా పంచదార మానేయాలి బెల్లం పర్వాలేదు కొంచెం తీపి కావాలంటే అది కూడా ఎక్కువని కాదు కొంచెం పర్వాలేదు అందువల్ల ఏం చెప్తారంటే తీపి మానేయమంటే నేరుగా మానేయలేరు గనక కాఫీ టీలు మానేయండి అంటారు అవును దానికి మేము మానలేము అనుకుంటే షుగర్ లెస్ తాగండి తప్పదు అనుకుంటే అందులో కొద్దిగా బెల్లం వేసుకోండి అంతేగాని పూర్వం బెల్లం కాఫీ తాగేవాళ్ళు కొంతకాలం పసి ధర దొరకం రోజుల్లో అది బెటర్ కానీ ఇది షుగర్ మానేయాలి మైదా మానేయాలి జంక్ ఫుడ్స్ మానేయాలి ఏ రేటెడ్ డ్రింక్స్ మానేయాలి ఇవేమీ మానేయకుండా మాకు వెయిట్ లాస్ అంటే అట్లా కుదురుతుంది అంటే ఇది నార్మల్ ఫుడ్ తినేవాళ్ళకి అట్లా కాకుండా నాన్ వెజిటేరియన్ లాంటివి తినేవాళ్ళు ఆ విషయంలో ఎంత జాగ్రత్త పడాలో వాళ్ళకి తెలుసు తెలుసు తెలియకుండా ఇవన్నీ తెలిసాక అది ఎందుకు తెలియదు తప్పనిసరిగా అది కూడా ప్రత్యేకంగా కొన్నివో ఉన్నాయి కొన్ని మాత్రమే పరిమితం ఓ వేస్ట్ తగ్గడానికి మరి కొన్ని ఉండకూడదు అని ఆ రకమైన ఆహార నియమాలు సమయం పాటించటం అన్న చాలా ప్రధానం పొద్దున తిన జరుగుతుంది కానీ రాత్రి తినది పేరుకుంటుంది ఇది ఒకటి ఇంకొకటి ఆఫీసుల్లో లేచి తిరగడం అని చెప్పేది కాక ఇంటి పను హాయిగా చేసుకోండి అందరూ చాలా మంది వాకింగ్కి వెళ్ళండి అంటారు వాకింగ్ ఓకే ఏమి అందరికీ అక్కడ అంత అవసరం ఎక్కడ అవకాశం ఎక్కడ ఉంటుంది మంచి గాలి ఉండేటటువంటి చోటికి వెళ్లే వీలే తక్కువ ఉంటుంది కదా అవును అక్కడ కూడా ఎయిర్ పొల్యూషన్ ఉంది బయటికి రావద్దు అని పైగా ముక్కుకేమో మాస్కులు అవి పెట్టుకుని వెళ్ళి చేస్తున్నాం దాని బదులు ఎవరింట్లో పని వాళ్ళు చేసుకోండి హాయిగా ఒళ్ళుంచి పని చేసుకుంటే ఇంటి పని చేసుకుంటే దాన్ని మించినటువంటి ఎక్సర్సైజ్ జిమ్ లేదమ్మా అవునమ్మా అంటే ఇది ఆడవాళ్ళకే కదండి మగవాళ్ళ సంగతి ఏమిటంటారు మగవాళ్ళు ఇంటి పని చేయకూడదని ఎవరు చెప్తారు ఎవరికైనా ఎవరైనా చేయొచ్చు అంటే మళ్ళీ మొహమాట పడ్డ వాళ్ళు చేసే పనులు వాళ్ళకు ఉన్నాయి కదమ్మా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళి కూరలు తేవాలి మార్కెట్కి వెళ్ళి కూరలు తేవా తేవాలి అంటే ఇమీడియట్ గా బండి తీయాల్సిన పని ఏముంది నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా చిత్రం ఏమిటంటే బోలెడు దూరం కార్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటారు చాలా మంది అవును అక్కడికి వెళ్ళి వాకింగ్ చేసే బదులు ఇంటి నుంచి నడుచుకుంటూ పెడితే ఎంత బాగుంటుంది అంటే ఇదంతా పొల్యూషన్ అంట అక్కడ ఉండదు పొల్యూషన్ ఎవరు నువ్వు తీసిన బండి నుంచి వచ్చే పొల్యూషన్ ఇదంతా ఇలా వాకింగ్కి వెళ్లే వాళ్ళందరూ పొద్దున పూట మేము నడిచే పెడతాం బండి వాడడం అంటే అసలు ఇళ్ల నుంచి ఆ పార్కుల దాకా వెళ్లే దారంతా పొల్యూషన్ లేకుండానే ఉంటుంది అంటే చిన్న విషయాలను మనం చాలా అశ్రద్ధ చేస్తామమ్మా చిన్న విషయాలే చాలా పెద్దవిగా ఉంటాయి పట్టించుకోగలిగితే ఆ చిన్న విషయాల వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది ఇది ఇలాంటివి కొన్ని పాటించటం ద్వారా అదీ కాకుండా కూర్చుని చేసేటటువంటి సూక్ష్మ వ్యాయామాలు కొన్ని ఉన్నాయి అసలు వ్యాయామం చేస్తే మంచిది వ్యాయామం చేయలేని పరిస్థితుల్లో ఇంటడు ఈ రోజుల్లో చిన్న చిన్న ఇళ్లే కదమ్మా ఎంత పెద్దవి ఉంటున్నాయి పెరడామన్నా తొడవడానికి పెద్దది ఉంటుందా పెద్దవి లేవు గనక ఇల్లే పోని తిరుగుతామన్నా గుంజం గుండే రాగం ఇంతే ఇల్లు రెండు బెడ్రూమ్లు ఒక హాలు అంతవరకే తప్ప పెద్దదే ఉండట్లేదు అటువంటి పరిస్థితుల్లో వ్యాయామమే చేయడం మంచిది ఇంటి పనులు చేసుకోండి వ్యాయామం చెయ్యండి వీలైనంత వరకు కూర్చుని టీవీ చూసే సమయాల్లో దగ్గరికి వెళ్ళి ఆన్ చేయడం దగ్గరికి వెళ్ళి మారుస్తూ ఉండడం చేయండి కదలకుండా కూర్చోవద్దు పైగా చెప్పేది ఏమిటంటే ఇది నార్మల్గా ఉన్న వాళ్ళకి బాగా ఒబేసిటీ ఉండి తగ్గాలనుకున్న వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ ఏ స్థాయిలో చేయాలంటే చెమట పట్టేంత చేయాలి మామూలుగా ఇంట్లో తిరిగితే మనకు బాగానే ఉంటుంది ఆ శరీరంలో అన్ని కీళ్ళు పనిచేస్తాయి అన్నవయవాలు పనిచేస్తాయి కానీ కండ కరగాలి కదా కండ కరగాలంటే బాగా చెమట పట్టేటట్టు చేయాలి ఇవి చేస్తే కొంతవరకు తగ్గుతుందమ్మా మొదటిది ఆహారం రెండోది సమయం మూడోది వ్యాయామం అన్నింటికన్నా గొప్ప వ్యాయామం నడక అని చెప్తారు మెట్లెక్కాల్సిన చోట లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కండి మెట్లు దిగండి ఎక్కిన తర్వాత దిగాలి అదొకటి గుర్తు పెట్టుకోండి ఎక్కడం ఒకటే చేస్తే పనికిరాదు దిగడం ఒకటే చేస్తే పనికిరాదు మోకాళ్ళ దగ్గర సమస్య వస్తుంది అందుకే ఎక్కి దిగితే బ్యాలెన్స్ అంచేత తప్పనిసరిగా రెండు మూడు అంతస్తుల వరకు ఎక్కడం అలవాటు చేసుకుంటే ఎక్కడం దిగడం అలవాటు చేసుకుంటే దాన్ని మించినటువంటి ఎక్సర్సైజ్ మరొకట్లేదు నడకని మించింది మరొకట్లేదు ఇవేబీ మాకు అవకాశం లేదు అనేక కారణాలుగా ఉంటాయి కదా నేను మా ఇల్లు గ్రౌండ్ ఫ్లోరే ఉంది నేను పైకెక్కర్లానా ఆఫీసు లేదు ఆఫీస్లో ఒకవేళ పనిచేస్తున్న మెట్లు లేవు నడవడానికి వీలు లేదు కుదరదు అనేక కారణాలుగా వ్యాయామం ఇది చెయ్యండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవి కూడా ఏడో ఎమ్దో చెప్తారు అవన్నీ పక్కన ఎవరైనా ఉండి నేర్పిస్తే చెయ్యాలి మన దగ్గర ఎవరు లేనప్పుడు ఎలా చెయ్యాలి కొన్ని కొన్ని ప్రమాదాలకు కూడా దారితీయ చన్నీ కాకపోయినా ఒక్కడికి ప్రమాదానికి దారి తీయనటువంటిది ఒకటి ఉంది అదొకటి చేసినా చాలు ఏమీ లేదు ఇలా నడుము నిటారుగా పెట్టి కూర్చుని వీలైనంత నెమ్మదిగా గాలి పీల్చి వీలైనంత నెమ్మదిగా గాలి వరలండి వీలున్నప్పుడల్లా ఎంత నెమ్మదిగా అంటే అంత నెమ్మది అంటే మళ్ళీ ఊపిరితిత్తుల మీద బరువు పడకూడదు అంత నెమ్మదిగా ఐదు సెకండ్లే పీల్చగా ఐదు సెకండ్లే పీల్చు కానీ చాలా మంది చేసేది ఏంటంటే పీలుస్తారు కానీ వదలరు అంతసేపు ఇది అన్ని చోట్ల కనపడుతుందమ్మా డబ్బు కూడా సంపాదించడం మీద ఇది దృష్టి ఖర్చు పెట్టడంలో ఉండదు అని చేత అది నేర్చుకోవాలి ఎంతసేపు పీల్చారో అంతసేపు వదలకు ప్రయత్నం చేయండి దగ్గర పెట్టుకోండి వాచ్ స్టాప్ వాచ్ చెయ్యలేరు అభ్యాసం చేయాలి అలా నెమ్మదిగా ఐదు నుంచి ఐదున్నర ఆరు అలా సెకండ్లు పెంచుకుంటూ కొంచెం సేపు అలా నెమ్మదిగా ఎంతసేపు పీల్చగలిగితే అంతసేపు గాలి పీల్చి నిటారుగా మాత్రం కూర్చోవాలి అంతసేపు గాలి వదలడం అన్నది ఏ చదువుకుంటున్నా కంప్యూటర్ పని చేయగలుగుతాం చేయొచ్చు అంటే వంట చేస్తూ పరిగెడుతూ నడుస్తూ చేయలేం కానీ కూర్చుని చేసే పనులు ఉంటాయి కదా అట్లాంటప్పుడు చేయొచ్చు అట్లా చేస్తూ ఉంటే కూడా చాలా ఆ తగ్గేటుంటుంది జాగ్రత్తగా ఇంకా తెలిస్తే గాలి పీల్చేపుడు పొట్ట లోపలికి తీయడం వదిలేటప్పుడు పొట్టకు బయటికి వదలడం లాంటివి ఎవరన్నా నిపుణుల పరివేక్షణ నిపుణుల పర్యవేక్షణతో గనక చేసినట్టయితే మనకి వాకింగ్ చేయడానికి లేకపోయినా జిమ్ వెళ్లే అవకాశం లేకపోయినా ఇటువంటివి చేసినా సరిపోతుందమ్మా ఇవన్నీ చాలా మామూలుగా చెప్పేవే అతిగా ఎక్కువ ఉన్నట్టుగా వైద్యుడి సలహా తప్పదు ナマステます。<Nam>